ప్రస్తుతం తెలుగు బిగ్ లో కొంచెం విచిత్రమైన క్యారెక్టర్ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు మణికంఠ ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తించే ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నట్లే విమర్శించే వాళ్ళు కూడా బోరడు మంది ఉన్నారు ఇప్పుడు మరిన్ని నిజాలని మణికంఠ చెల్లి కావ్య బయటపెట్టింది అనవసరంగా బిగ్ బాస్ షోకి వెళ్ళి ఫ్యామిలీ విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేశాడని అనుకున్నారా అని యాంకర్ అడగ్గా అవును ఆ ఫీలింగ్ ఉంది ఎందుకంటే చెప్పకుండా ఉండాల్సింది కదా అనిపించింది రీసెంట్గా నాకు నిశ్చితార్థం జరిగింది మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడం వాళ్ళ బంధువులు ఫోన్ చేసి ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారని అందరూ అడగడం మొదలుపెట్టారు అని వాపోయింది అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని అని మా అత్తమ్మని అడిగారు కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లం మీకేంటి అని వాళ్ళని అడిగి నాకు సపోర్ట్గా నిలిచింది ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్ అని మరికంట చెల్లి కావ్య చెప్పింది నాదే నా ఒక్కడిదే బాధ అని అనుకుంటాడు పక్కనోళ్ళ బాధ గురించి వాడికి సంబంధం లేదు ఇవన్నీ పక్కన పెడితే వాడు గెలిచి రావాలి ఎందుకంటే వెళ్ళిందే దానికోసం మేమందరం ఎన్ని అవమానాలు తీసుకున్నాం ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా బయటకు కాదు లో కూడా చాలా మంది అవమానాలు ఎదుర్కొంటున్నాడు బయటనే కాదు లో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయట పెట్టింది మణికంఠ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది సవతి తండ్రి వల్ల అలానే పాప పుట్టాక భార్య తనకు విడాకులు ఇచ్చిందని ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డాడని బాస్ షోలో చెప్పాడు ఇది విని బాధపడే వాళ్ళు కొందరైతే సింపతి గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్ళు లేకపోలేదు దీనివల్ల మణికంటనే కాదు ఇతని తీరు వల్ల బయట ఉన్న చెల్లి భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని ఇప్పుడు తెలిసింది